हेलो अंडी वेलकम टू वाणी टीवी नेनु गीता संगीत एंटी इला कुर्चुना सेटअप अंदा एंटी अनि चूस्तुन्नारा एल्ली रंडी मांची टिप तो चक्कटी रेमडी तो मैं मुंदुकु वच्चेसाम विथ सेटअप अंदुके इला कुर्चुनाम अन्नमाट इंतकी मन रेमडी देनि गुरिंचो इला चेप्तावा यस फेस टाइटनिंग कोसम एज तरह को सैग कदा सो वाट ओनली इंट दोरके प्रोडक्ट्स तो एला मन स्किन टाइटनिंग की पैक वेसो चूसे मैं दाने को सो चूदा एलोवेरा इप्पुडु प्रति ఒక్కల ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది అది అపార్ట్మెంట్స్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా అందరూ అలోవెరా పెంచుకుంటారు సో అది ఒక చిన్న స్టెమ్ తీసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం పెరుగు అండ్ బియ్యపిండి ఈ ప్లేస్ లో కొంతమందికి బియ్యపిండి పడదు అనుకున్న వాళ్ళు సరిగపిండి వాడుకోవచ్చు రెగ్యులర్ గా సరిగపిండి వాడి స్కిన్ కి బాగా అలవాటైన వాళ్ళు శనగపిండి వాడొచ్చు లేదా బియ్యపిండి కూడా ఓకే అనుకున్నప్పుడు ఇది ఎక్కువ టైటనింగ్ స్కిన్ ఎక్కువ చాలా మందికి తెలియదండి బియ్యపిండి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ మంది ఫేస్ కి అనగానే శనగపిండి యూస్ చేస్తారు బట్ బియ్యపిండి కూడా చాలా బాగా యూస్ అవుతుంది స్క్రబ్ గా కూడా మంచిగా పనిచేస్తుంది అది ఈ వింటర్ లో ఎస్పెషల్లీ చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే అలోవెరా పడకాలు ఉంటారు అలోవెరా వాడినప్పుడు పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా ఎలవీరాని రీప్లేస్ చేసి హనీ వాడొచ్చు ఆ ప్లేస్ లో ఓకే హనీ వాడడం వల్ల స్కిన్ కి కొన్నటి హనీ బాగా సెట్ అవుతుంది కదా yes. ఇలా జెల్ అంతా తీసుకోవాలన్నమాట ఈజీగా వస్తుంది అలవీరా కొంచెం మంది ఇలా డైరెక్ట్ గా అప్లై చేస్తూ ఉంటారు యాక్చువల్ గా డైరెక్ట్ గా అసలు అప్లై చేయకూడదు అందులో ఏదైనా ఆ బియ్యపిండి గాని లేదంటే పెరుగు గాని ఇంకేదైనా మిక్స్ చేసి హెయిర్ కూడా చాలా మంది ఇప్పుడు ఇంట్లో దొరుకుతుంది కదా డైరెక్ట్ గా అప్లై చేస్తారు అసలు అప్లై చేయకూడదండి మనం కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు తలకైతే లేదు ఫేస్ కి అయితే శనగపిండి గాని బియ్యపిండి గాని యాడ్ చేసుకొని రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఎందుకు అంటే ఇంత కాన్సంట్రేషన్ గా వాడొద్దు కొంచెం అన్నా డైల్యూట్ అంటే మిక్స్ చేసుకోవాలి వేరే దాంతో yes జెల్ అయితే ఫామ్ అయిపోయింది జెల్ చూసావా ఎలా వస్తుందో ఇలా అంటే హ్యాండ్ కి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఈ బౌల్ లోకి తీసేసుకుందాం ఈ జెల్ ని బియ్యపిండి కొంచెం పసుపు కొంచెం పసుపు తీసుకుంటున్నానండి పసుపు పడన వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఓకే పెరుగు సరిపోతుంది చక్కగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం కలిసిపోవాలన్నమాట పేస్ట్ పిండి బబుల్స్ రావడం కానీ అలా ఏం లేకుండా చక్కగా కలిసిపోవాలి అండ్ పేస్ట్ ఇలా మరీ లూజ్ గా ఉండొద్దు అలా అని వాటర్ వాటర్ గట్టిగా కూడా ఉండొద్దు ఇలా ప్యాక్ కి మనం పేస్ట్ ఎలా ఉంటుంది అలా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఓకే ఇప్పుడు నేను మీకు ఒకసారి బిఫోర్ నీ టూ హ్యాండ్స్ చూపించు yes కదా ఇప్పుడు ఈ హ్యాండ్ కి ప్యాక్ వేస్తాను దీంతో మనం వేరియేషన్ ఎలా ఉందో చూసుకుందాం ఓకే ఓకేనా బ్రష్ ఉంటే బ్రష్ వాడుకోవచ్చు హ్యాండ్స్ అయితే మంచిది ఇంకా మంచిగా బ్లెండ్ అవుతదన్నమాట फिंगर्स तो चक्कर ब्लेंड चेसुकोवच्चु काबट्टि इला पैक वेसिन तर्वात ओक 5 टू 6 मिनट्स इला दीनि 5 टू 10 मिनट्स पेट्टेसुकोनि फ्यान किंद एम कूर्चोवद्दु नेचुरल गा आरिपोवाली अला आरिन तर्वात टाइट गा अयिपोतुंदि स्किन मनकि अर्थमवुतुंदि अन्नमाट टाइट गा अयिपोतुंदि स्किन अंता अला टाइट अंदर दी जस्ट वाटर वाश् सोप का फेस वाश् अप्लाई चेयकुंडा वाटर वाश् ओके मैं वेट
ఇలా నేను ఎలా అయితే అప్లై చేశానో ఇట్లానే థిన్ లేయర్ ఫేస్కి అండ్ చీక్స్ దగ్గర కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసినా పర్లేదు ఇట్లా లేయర్ లాగా చక్కగా అప్లై చేసుకోవాలి ఫేస్ అండ్ నెక్కి కూడా చేసుకున్నప్పుడు కలర్ వేరియేషన్ అనేది అర్థమవ్వదు మనం నార్మల్గా మేకప్ వేసినా ఏం వేసినా ఫేస్తో పాటు నెక్కి కూడా వేస్తాం కాబట్టి వేరియేషన్ తెలియకుండా ఉండాలంటే ఇలానే ఈ లేయర్ అనేది ఫేస్కి నీట్గా అప్లై చేసేసుకొని చెప్పాను కదా 10 to 5 minutes అలా వదిలేసి 15 minutes फिंगर्स अंटे सो इन दी मन वाटर तो कड़गे फेस पैन फस्ट वाटर पेटेसी विंटर काबट्टी एक्कुव स्क्रब रुद्दोद्दु जस्ट इला लाइट स्मूथ फेस पैन इला चेस्तू रिमूव चेयालन्नमाट नीट वाटर तो चक्कगा फेस अंता इला लाइट स्मूथ इला तुडुस्तू ఎక్కువ రుద్దొద్దండి ఎందుకంటే వింటర్ కాబట్టి మనం ఫేస్ ని ఎక్కువ స్క్రబ్ చేయొద్దు వింటర్ లో జస్ట్ ప్యాక్ వరకే ఓకే ఒకసారి నువ్వు టచ్ చేసి ఫీల్ ఎలా ఉందో చెప్పు వావ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది yes కర్డ్ వల్ల అనుకుంటా చాలా స్మూత్నెస్ వచ్చింది అండ్ వేరియేషన్ కూడా చూపిద్దాం టూ హ్యాండ్స్ ది yes చూడండి ఇన్స్టెంట్ గ్లో అండ్ ఇక్కడ స్మూత్నెస్ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది టూ హ్యాండ్స్ కి సో ఇది మాకైతే వర్క్ అవుట్ అయ్యిందండి కొన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మీరు కూడా జస్ట్ టెస్టర్ వర్క్ అయితే హ్యాండ్ మీద అప్లై చేసి బాగుంది అనుకుంటే ఫేస్ కి అప్లై చేసుకోండి మేమైతే యూస్ చేసాం మాకు రిజల్ట్స్ వచ్చాయి సో మీతో షేర్ చేసుకోవాలని మేము ముందు తీసుకొచ్చాం అన్నమాట మరిన్ని ఇది డ్రై అవుతుంది కదండి సో కంపల్సరీ క్లీన్ చేయగానే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఏదంటే పీల్ ఆఫ్ అయినట్టుగా కొంచెం డ్రై డ్రై గా అనిపిస్తుంది స్కిన్ సో కంపల్సరీ మాయిశ్చరైజర్ గాని లేదంటే బాదం ఆయిల్ గాని యూస్ చేయండి ఇదే కాదు ఏ మాస్క్ వేసినా yes మనం మాయిశ్చరైజర్ గాని మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి సో ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వైటీ టీవీ థాంక్యూ థాంక్యూ